జరగబోతుంది. ద్రోహం చేసిన బీజేపీ కౌన కాదు. అవును అయితే గట్టిగా చేతులు చూపేయండి. పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? పిడికిలి బిగించి చూపించండి. ఆ పౌరుషమే నేను కోరుకుంటున్నా, ఆ పట్టుదలే నేను కోరుకుంటున్నా. తమ్ముళ్ళు మన జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టవని గర్జించవలసిన సమయం వచ్చింది. అది గుంటూరు సభ ద్వారా ప్రారంభమవుతా ఉంది. ఒక మహిళ, ఒక ముస్లిం సోదరులు, యువత, మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తా, నేను అండగా ఉంటా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, నాకు అండగా ఉండే బాధ్యత మీది. మీరు ఒకసారి మీరు చూస్తే ఆ రోజు కూడా కాంగ్రెస్ హయాంలో మనకు అన్యాయం జరిగిన, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ రెండో భాష చేశాం, షాదీ కణాలు ఇచ్చాం, హైదరాబాద్లో ఆజ్ హౌస్ కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం, మైనారిటీలకు అండగా నిలబడ్డాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక్క దుల్హాన్ కార్యక్రమం, మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయాలని దుల్హాన్. ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున దుల్హాన్ కార్యక్రమానికి చేపట్టి మొట్టమొదటిసారిగా 50,000 రూపాయలు ఆడబిడ్డ